ఈ మధ్య గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి కలుసుకున్నారు. మాణిక్రావు ఎంట్రీతో పంచాయతీలని సద్దుమణిగాయి, అందరూ కలిసిపోయారని అనుకున్నారంట. పైగా రేవంత్ కోమటిరెడ్డి నవ్వుతూ మాట్లాడుకోవడం, అప్యంగా పలకరించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. అయితే ఇది మూన్నాళ్ళ ముచ్చట మాదిరిగా మారిపోయింది. మళ్ళీ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డిగా పంచాయతీ నడుస్తుందని తీవ్ర చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రేవంత్పై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. నెకరికల్లో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టుల అంశంపై కంప్లైంట్ చేసినట్టు సమాచారం. విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నా కూడా తనపై కోవర్ట్ ముద్ర వేస్తున్నారని, కోమటిరెడ్డి అధిష్టానికి ఫిర్యాదు చేశారని వార్తలు వస్తున్నాయి. రేవంత్ సూచనల మేరకు వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం నేతృత్వంలో ఈ పోస్టుల ముద్రణ జరిగిందని చెప్పారట వెంకటరెడ్డి. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి మధ్య వార్ నడుస్తుంది. ఇటీవల కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఇద్దరు నేతలు భేటీ అయి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనూహ్యంగా వీరిద్దరూ కలిసిపోవడంతో ఇక ముందు కూడా ఐకమత్యంగా కలిసి పనిచేయబోతున్నారు. హస్తం పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే తనను కోవట్టు అని ముద్ర వేస్తూ పోస్టర్లు వేయడం వెంకటరెడ్డికి ఆగ్రహం తెప్పించిందని, మళ్ళీ పంచాయతీ మొదటికి వచ్చింది. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక వీళ్ళు మారరు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక మారరు. ఇక వీళ్ళ కొట్లాటలు, ఇక పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు. అరే, మీ లక్ష్యం ఏంది? కేసీఆర్ని కొట్టడం మీ లక్ష్యం. ఇక్కడ జరుగుతున్నట్టు అవినీతి అనకుండా కేసీఆర్ని కొట్టడం ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి తప్ప నేనే. ఇది కూడా బీజేపీ కాంగ్రెస్ దొందే. ప్రతి ఒక్కరికి ఇళ్ళకు 20 సీఎంలు, అందులో 20 సీఎంలు ఉంటే ఇక కేసీఆర్ని ఏం కొడతారా బాబు మీరు?